हेलो एवरीबॉडी, वेलकम टू श्री रुद्रांश एडुकेशनल अकाडमी। एवरैते अग्रिकल्चर लो इंजीनियरिंग डिग्री चेयालनुकुन्न अभ्यर्थुलकु ओक शुभवार्त एंटी अंटे प्रोफेसर जयशंकर तेलंगाणा स्टेट अग्रिकल्चर यूनिवर्सिटी नुंची अग्रिकल्चर इंजीनियरिंग अंड फुड टेक्नोलॉजी लो बैचलर आफ् टेक्नोलॉजी चेयदलुचुकुन्न अभ्यर्थुलकु प्रोफेसर जयशंकर यूनिवर्सिटी अग्रिकल्चरल यूनिवर्सिटी नोटिफिकेशन रिलीज चेयडम अनेदी जरिगिंदी। ఈ నోటిఫికేషన్ ఏంటి అంటే ఎక్స్క్లూజివ్గా ఫార్మర్స్ కోటాకి సంబంధించి ఉంటుంది. అంటే ఫార్మర్స్ కోటా అని వచ్చేసి ఏంటి అంటే అభ్యర్థి కంపల్సరీ అట్లీస్ట్ అతను గ్రామీణ నేపథ్యంలో ఒక మినిమం 4 ఇయర్స్ గ్రామీణ నేపథ్యంలో అతను ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్న అభ్యర్థులకి ఈ అడ్మిషన్ అనేది ఉపయోగకరంగా ఉంటుంది. ఒకసారి దీని డీటెయిల్స్ మనం చూడదలుచుకున్నట్లయితే మనకు ఆల్రెడీ అగ్రికల్చర్ యూనివర్సిటీ వెబ్సైట్ అనేది దీంట్లో ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం తెలంగాణ స్టేట్కి సంబంధించి. దీని వెబ్సైట్ వచ్చేసి ఏంటి అంటే pjtsau.edu.in, అంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ. సో ఒకసారి మనం నోటిఫికేషన్ వివరాలను కనుక మనం పరిశీలించినట్లయితే మీరు ఈ వెబ్సైట్కి వచ్చిన తర్వాత ఈ వెబ్సైట్ యొక్క హోమ్ పేజ్ ఇలా ఉంటుంది. కొద్దిగా మీరు స్క్రాల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మనకి అడ్మిషన్స్ ఫర్ ద ఇయర్ అకాడమిక్ ఇయర్ 2021 అని ఉంటుంది. సో దీంట్లో మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక లింక్ అబ్జర్వ్ చేయండి. ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ ఇన్ టూ బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అండ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సెస్ అండర్ ఫార్మర్స్ కోటా ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2021. ఈ లింక్ పైన క్లిక్ చేయండి. సో ఈ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు వచ్చేసి ఎలా ఉంటుందంటే, సో దిస్ ఈస్ ద స్క్రీన్, అప్లికేషన్ ఫామ్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు ద బీటెక్ అగ్రికల్చర్ అండ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సెస్. దీంట్లో ఫస్ట్ మీరు ఒకసారి ప్రాస్పెక్టస్ని చూద్దాం. ప్రాస్పెక్టస్ ఎలా ఉంటుంది, ఇక్కడ ప్రాస్పెక్టస్ అని ఉంటుంది, ఒకసారి దీనిపైన క్లిక్ చేయండి ప్రాస్పెక్టస్ మీద. సో దిస్ ఈస్ ద ప్రాస్పెక్టస్, ఇది ప్రాస్పెక్టస్ అండి. ఇది ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద ఎంపీసీ స్ట్రీమ్ క్యాండిడేట్స్, అంటే దీనికి ఒక ప్రైమరీ ఎలిజిబిలిటీని కనుక మనం తీసుకున్నట్లయితే టిఎస్ ఎంసెట్ 2020లో ఎంపీసీ స్ట్రీమ్ క్వాలిఫై అయి ఉండి అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్లో ఉండి వారి యొక్క తల్లి పేరు మీద కానీ లేదు అంటే తండ్రి పేరు మీద కానీ అభ్యర్థి పేరు మీద కానీ కనీసం ఒక ఎకరం వ్యవసాయ భూమి ఉన్న అభ్యర్థులు మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. దాంట్లో కోర్సెస్ వచ్చేసి 2 కోర్సెస్, బీటెక్ అగ్రికల్చర్ అండ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ. సో వీటిలో లాస్ట్ డేట్ వచ్చేసి ఎప్పుడు అంటే 30/10/2020 లాస్ట్ డేట్ అప్లికేషన్, అంటే మనం అప్లికేషన్ అప్లై చేయడానికి 30/10/2020 అనేది లాస్ట్ డేట్ ఉంటుందండి. ఒకసారి ఇక్కడ మనకు క్లియర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, టోటల్ ఇంటేక్ ఎంత ఉంటుంది, ఇంటేక్ కూడా మనకు వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ 18 సీట్స్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కూడా 18 సీట్స్ అని దాంట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి ఇక్కడ మీరు నోటిఫికేషన్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మినిమమ్ ఆఫ్ 4 ఇయర్స్ అన్నాడు. నేను చెప్పాను ఆల్రెడీ కంపల్సరీ వాళ్ళు గ్రామీణ నేపథ్యంలో మినిమం ఒక 4 సంవత్సరాలు స్టడీ చేసి ఉండాలి. ఇక్కడ చూడండి, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ ఆర్ గార్డియన్ ఎనీ అదర్ అట్లీస్ట్ మినిమం 1 ఎకరం, అంటే 1 ఎకరం పొలం కలిగి ఉన్న అభ్యర్థులు మాత్రమే టిఎస్ ఎంసెట్ 2020 క్వాలిఫైన క్యాండిడేట్స్ మాత్రమే సో దీనికి ఎలిజిబిలిటీ ఉంటుందండి. ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేయడం కూడా జరిగింది, తెలంగాణ స్టేట్ ఎంసెట్ 2020 క్యాండిడేట్స్, దట్ ఎంపీసీ స్ట్రీమ్, ఓన్లీ ఎంపీసీ స్ట్రీమ్ క్యాండిడేట్. ఒకవేళ మనం క్యాండిడేట్ యొక్క ఏజ్ క్రైటీరియాని కనుక మనం పరిశీలించినట్లయితే ఒక ఏజ్ క్రైటీరియా వచ్చేసి 17 ఇయర్స్, ఓకే, అంటే 17 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. ఓకే, 17 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండి అప్పర్ లిమిట్ వచ్చేసి 22 ఇయర్స్ ఉండాలి. ఇది జనరల్ కేటగిరీ క్యాండిడేట్స్. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 25 ఇయర్స్ ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటున్నారో 27 ఇయర్స్ ఉంటుంది. ఓకే, ఇది ఒక రకంగా చెప్పాలి అంటే గ్రామీణ నేపథ్యం అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన క్యాండిడేట్స్కి ఇది ఒక రకంగా చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పవచ్చు. సో దీన్ని మిస్ చేసుకోకుండా విత్ ఇన్ ద టైంలో అప్లై చేసి మీ యొక్క భవిష్యత్తుకు బంగారు బట్టలు వేసుకుంటారని ఆశిస్తూ సదా మీ సేవలో శ్రీ రుద్రాంశ్ ఎడ్యుకేషనల్ అకాడమీ. సో విష్యూ